సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వర్ధన్పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లా ఇచ్చినటువంటి 6 స్కీమ్ల గురించి ఏం చెప్తారు, ఎట్లా అమలు అవుతున్నాయి అంటారు, మీ మాటలో ఏం చెప్తారు? మీరు బస్సులో ప్రయాణించారమ్మా ఎప్పుడన్నా? మైలాగా వెళ్ళారా? ఎట్లా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, దట్ ఈస్ ద సోనియమ్మ కళలు. తప్పనిసరిగా 6 గ్యారంటీలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా యొక్క రేవంత్ అన్న గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండింటి మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే సోనియమ్మ కళలు కన్నదో అది ఈరోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా, నిన్న కూడా ఒకరితో ఒక బస్సులో నేను ఎక్కాను, వారితో పాటు మహిళలు ఆగి ఉంటే అమ్మ ఎలా ఉందమ్మా అంటే, మేము అందరం వెమలాడబోతున్నాం అయ్యా, బస్సు ఫ్రీగా పోతున్నాం, సంతోషంగా ఉన్నది. నాకు ఇద్దరు ఆడపిల్లలే, ఇద్దరు ఆడపిల్లలకు కూడా టికెట్ లేదు, కాకపోతే మా ఆయనకు టికెట్ కొట్టినరా అని నేను చెప్పింది. సో మా ఆయనకు కూడా ఫ్రీగా ఉంటే బాగుండు కదంటే, అట్లా కాదమ్మా, మహిళలకే ఉచితం అని చెప్పినాం. సో దే ఆర్ ట్రావెలింగ్ హ్యాపీలీ టు ద టెంపుల్స్కు పోతున్నారు, పనులకు పోతున్నారు, అన్ని చాలా, అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మిగతా 6 గ్యారంటీలలో వాటిని కూడా ఇప్పుడు అన్ని ప్రతి గ్రామాలకు అధికారులనే ప్రజల వద్దకు పంపింది, ప్రజాపాలన అనే పేరుతో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏదైతే ఇండ్ల హౌస్ హోల్డ్కు అప్లై చేసినా, లేకుంటే ఏదైనా అప్లై చేయాలంటే కూడా దళిత బంధు అప్లై చేయాలన్నా కూడా ఈ సేవను మీ సేవను పోయి అక్కడ ఎవడో బ్రోకర్ ఉండాలి, లేకుంటే డబ్బులు ఇవ్వాలి. ఆ ఎమ్మెల్యేలంతా మీకు తెలుసు, స్వయంగా మాజీ ముఖ్యమంత్రే మీరంతా కమిషన్లు తిన్నారు, ఇచ్చేయండి డబ్బులు అని అన్నాడు. ఆ పరిస్థితి లేకుండా, ఆ దిగజారుడు తనం లేకుండా మా యొక్క అధికారులను అందరినీ గ్రామాలకు పంపించి అధికారులతోని ఆశా వర్కర్లను, సిఏలు అంటే కమ్యూనిటీ అధికారులను, తర్వాత ఆర్పీలు అంటారు రిసోర్స్ పర్సన్స్, తర్వాత అంగన్వాడీ టీచర్లను ప్రతి ఇంటికి గడప గడపకు ముందుగా హౌస్ హోల్డ్ సెన్ ఉన్నాయి. ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసినాక హౌస్ హోల్డ్ సెన్ ఉన్నాయి, హౌస్ హోల్డ్ అందరికి కూడా ఫస్ట్ ఈ యొక్క ఏదైతే మన 6 కార్డ్స్ ఉన్నాయో, 6 పథకాలలో ఇంకెన్ని ఉన్నాయో ఆ యొక్క ఫామ్స్ అన్ని ఇంటికి చేర్చినాం. ఆ చేర్చిన అప్లికేషన్లు ఒకవేళ వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆశా వర్కర్తో కానీ, అంగన్వాడీ టీచర్తో కానీ, లేదంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అధికారి ఉంటాడు వారితో అది నింపించి మళ్ళీ ఒక కౌంటర్ స్లిప్ కూడా ఇస్తున్నాం మనకి ఇచ్చినట్టుగా. సో ఎవరికి కూడా అనుమానాలు రాకుండా, ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా అధికారులు స్వయంగా, మేము కూడా ప్రతి కొన్ని సెలెక్టివ్ గ్రామాలను చూసుకొని మేము కూడా మినిమం 4 గ్రామాలు ఫర్ డే తిరుగుతున్నాం, తిరిగి ప్రజలకు చెప్తున్నాం. ఈ దీంట్లో ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఈ ఫామ్లో నింపట్లో ఈ అప్లికేషన్లో ఎలాంటి సందేహాలు వద్దు, మీకు ఉన్నది ఉన్నట్టు రాయండి, ఎస్ ఆర్ నో అంతే. నీకు వైట్ రేషన్ కార్డు ఉందా? ఉంది. లేదంటే లేదు. లేదంటే దానికి ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తీసుకొని నాకు వైట్ రేషన్ కార్డు కావాలి. ఇల్లుందా? లేదు. ఇల్లు ఇందిరమ్మ పాత ఇల్లు ఉంటే పాత ఇల్లు. నీకు పిల్లలు ఎంతమంది? అందులో మొత్తం క్లుప్తంగా పొందుపరుచున్నది. ఇందులో ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజన్ కావద్దని కూడా, అధికార అనధికార ఎప్పుడైతే ఓడిపోయిన ప్రభుత్వం ఉందో వారికి ఇంకా బుద్ధి రావట్లేదు, ఎంతసేపు బురద జల్దామని కాంగ్రెస్. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్, అంటే ప్రతిపక్షాలు కూడా అంటే రోజు రోజుకి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజాదర్బార్ అని ప్రజల కోసం ప్రజావాణి ఏర్పాటు చేశారు. సో వేలాది మంది తరలు వస్తూ కూడా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ అక్కడ ప్రజాదర్బార్లో ఏదో తప్పు చదువుతుంది, కుట్ర చదువుతుంది అంటూ కూడా మరి వాళ్ళు మీ ప్రతిపక్షాలే అంటూనే మరి వాళ్ళకి మీరు ఎట్లా సమాధానం చెప్తారు? పాపం వాళ్ళు డయస్ చేసుకోలేకపోతుంది పని చూసి, ఏమంటారు, అక్కస్సును అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు వాళ్ళు, ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయినామని ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తే లేరు. ప్రజలు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతో ఓడగొట్టిండ్రు మీకు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు, మీరు సరి అయిన పెన్షన్లు ఇవ్వలేకపోయినారు, సరి అయిన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినారు, సరి అయిన కట్టడాలు కట్టలేదు. మీరు చెమట ఓడ్చి స్వేద చేసిన ఆ యొక్క కాళేశ్వరం కుప్పకూలిపోయింది, అది చూస్తున్నారు ప్రజలు, అన్నీ చూసి చేసింది. కాబట్టి ఇంకా ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చిన అప్పుడేమో 5 ఏళ్ళ ప్రభుత్వంలో మేము పసుకూనలు అన్నారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ. గతంలో 5 ఏళ్లలో మమ్మల్ని చాలామంది విమర్శిస్తున్నారు, ఇప్పుడే 5 ఏళ్ల పిల్లాడు నడుస్తాడా, ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్నాం, ఇంకోసారి 5 ఏళ్ళు ఇవ్వండి మాకంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మి 2 సార్లు వారికి ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టింది కదా. మరి 10 రోజుల ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని చెప్తున్నాం. ఇంకా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కూడా
గౌరవించకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును ఇంకా మేము అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, అంటే అసెంబ్లీలో కావచ్చు ఎక్కడ చూడు, ముఖ్యంగా కేటీఆర్ గురించి మాట్లాడితే కూడా ఒక 6 నెలల్లో కుప్ప కూలిపోతుంది, మీరు ఇచ్చినటువంటి ఏ కూడా చెయ్యరు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇట్లా జరిగితే కనుక ప్రజల తరపున గొంతు మేమే విప్పుతాము, మళ్ళీ మేమే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అంటే తక్కువ టైంలో మరి మీరు ఏం చెప్తారు? ప్రజలలో పోతే తరిమి కొడతారు ఇప్పుడు వాళ్ళను. ఈ మాటలు మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. కొట్టారు, ఓటు ఇచ్చిన ఆయుధంతో కొట్టారు కదా, దానికి ఎక్కడ ఉండాలని అక్కడ కూర్చోవాలి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కదా, మేము చాలా నిజాయితీతో నియతబద్ధతతో ఒక సిస్టమేటిక్గా నిబద్ధతతో చేస్తున్నారు ఈ యొక్క పనిని. వాళ్ళు శంకిస్తున్నారు, ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క ఫామ్స్ మీద వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము అక్కడనే నివృత్తి చేస్తున్నాం. 6 నెలల కూలుతుంది, 3 నెలల కూలుతుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే మాట ఇస్తే మాట తప్పదు, వెనుక కాలు తిప్పదు. తప్పనిసరిగా ఎన్ని ఏమన్నా కూడా వారు ఎన్ని చేసినా కూడా ప్రజలు గుర్తిస్తుండ్రు. ప్రజలకు మేము సమాధానం, మేము జవాబుదారీ చెప్పాలి వాళ్ళు కాదు, మేము సమాధానం చెప్పేవాళ్ళు. మేము తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీలను ప్రతి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న ప్రతి మహిళలకు, ఇల్లు లేని మహిళకు, పింఛన్ లేని వితంతుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకు అన్ని తీసుకుపోయే బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా అంటే ఎట్లా సిద్ధమవుతున్నారు, ఏ విధంగా అట్లానే స్టాండ్ ఎట్లా తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా మళ్ళీ సెంట్రల్లో కూడా బీజేపీ చేసిన వాటిపైన మేము తప్పనిసరిగా ప్రజా వాణిలో గలం ఇప్పుతాం, ప్రజలకు చెప్తాం బీజేపీ ఏం చేసిందో. అవి కూడా ఉన్నాయి మా దగ్గర చిట్టా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ప్రజలు గమనించారు. తప్పనిసరిగా ఇప్పుడు రాబోయేది సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పనిసరిగా కాంగ్రెస్ దానికి ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నారు. అయితే ఇంకాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు ఇక్కడికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ కూడా రాబోతున్నారు. మరి అంటే సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీస్లు అందరూ కూడా సమావేశం కానున్నారు కదా, మరి ముఖ్యంగా దేనిపైన చర్చ పెట్టబోతున్నారు, దేనిపైన సమావేశం అంటే ఏం చెప్తారు? చెప్తాం, ఒకసారి అటెండ్ అయ్యాక దాని కౌలాశంక మీకు వివరించి చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మిర్యాలగూడ నుంచి అండి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఇక్కడికి అంటే ఏ సమస్య పైన వచ్చారు మీరు, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని చూడడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారా, ఏ పరంగా వచ్చారు? అంటే పిసిసి మీటింగ్ జరుగుతుంది కదా, ముఖ్యులు అందరూ వస్తారు, పార్టీ ఫామ్ అయింది. ఇన్ని రోజులు 2009 కానించి ఈ నేటి వరకు కూడా మేము కష్టపడ్డాము, దాదాపు 15 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం. ఉద్యమం తెలంగాణ కోసం కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు పార్టీ 2023 పార్టీ అధికారంలో రావడానికి కూడా గ్రామాలలో, తండాలలో, గూడాలలో కష్టపడి ఉన్నాం. ఉద్యమకారులుగా ఆల్రెడీ గుర్తిస్తాము అని చెప్పేసి మాటిచ్చారు సీఎం గారు. అదేవిధంగా మాకేమన్నా ఇప్పుడు ఉద్యమకారులకు 250 గజాల భూమి అన్నారు, ఇంటి నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం అన్నారు, అట్లాంటి ఏమైనా చేస్తారేమో, అట్లానే నామినేటెడ్ పోస్టులు కానీ వాటిలలో కూడా ఉద్యమకారులకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశం అంతే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దీని గురించి ప్రజావాణి పెట్టారు, అక్కడికి వెళ్ళి కూడా అప్లికేషన్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యల గురించి అప్లికేషన్ ఇచ్చేసి వస్తున్నారు, దాని గురించి అక్కడ కంప్యూటర్లో దాన్ని పంపించడం జరుగుతుంది, దాన్ని అంతా ప్రాసెస్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. మరి మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? అక్కడికి కూడా వెళ్ళామండి, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ మంత్రులతోటి కూడా, సార్ బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం గారితో కూడా కలిసి చెప్పాము, ఆయన కూడా సానుకూలంగా ఉద్యమకారులను. అవునవును, మినిస్టర్ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, అంతా సవ్యంగానే ఉంది. బట్ ఇంకా మనం సీఎం గారితో కలిస్తే అవకాశం ఏమైనా వస్తే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని చెప్పి ఉన్నాం అన్నమాట. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడితేనే ఉన్నాం, నెత్తిన ఎంటుకలు అన్ని తెల్లబడ్డాయి, ఏం రాలే ఇప్పటి వరకు, ఏం చేద్దామని చెప్పి తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కనకరిస్తారేమోనని ఆశ అంతే.